సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక ఆయన 86 ఏళ్ల జీవితాన్ని ఒకసారి చూస్తే కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా పుట్టిన 4 ఏళ్లకు పుట్టారు. తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద విడుదలైతే 1935 జూలై 25న సత్యనారాయణ జన్మించారు. 1959లో ఆయన నటించిన చిత్రం సిపాయి కూతురు విడుదలైంది. ఆ రకంగా ఆయన నటుడయ్యి 62 సంవత్సరాలు కాగా వ్యక్తిగతంగా 86 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. హీరోగా సినిమా రంగానికి పరిచయమైన ఆ సినిమా నిరాశపరచడంతో విలన్ గా మారడానికి ఏమాత్రం సందేహించలేదు. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నెన్నో జానపద చిత్రాలలో సత్యనారాయణ విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత సోషల్ పిక్చర్స్ లో కూడా విలన్ పాత్రలు వచ్చాయి. సత్యనారాయణ నవ్వు పాపులర్ విలని ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిదశలోనే ఆయనకు పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది. లవకుశలో భరతుడిగా, కృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా, నర్తనశాలలో దుశ్శాసనుడిగా నటించారు. శ్రీకృష్ణ పాండవీయంలో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్లీ 1995లో ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఘటోత్కచుడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. చాలా మందికి తెలియని విశేషం ఏమిటంటే కథానాయక మొల్లలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర పోషించారు. కైకాల యవధర్మరాజు అంటే తెలుగు తెరకు సత్యనారాయణ తప్ప మరొకరు గుర్తుకురారు. యమకుల సినిమాతో ప్రారంభమైన ఈ పాత్ర జైత్రయాత్ర యముడికి మొగుడు, యమలీల, రాధామాధవ్, దరువు చిత్రాల వరకు కూడా సాగింది. మోసగాళ్లకు మోసగాడు, దొంగల వేట మొదలైన సినిమాలలో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేనివి. ఉమ్మడి కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, శారదా చిత్రాలతో ఆయన ఇమేజ్ మారిపోయింది. సాత్వికమైన పాత్రలకి కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. తాత మనవడు, సంసారం సాగరం, రామయ్య తండ్రి, జీవితమే ఒక నాటకరంగం, దేవుడే దిగివస్తే, సిరిసిరిమువ్వ, తాయారమ్మ బంగారయ్య, పార్వతి పరమేశ్వరులు మొదలైన చిత్రాలలో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుండి బయటపడి కుటుంబ ప్రేక్షకులకు అభిమాన నటులయ్యారు. డి రామానాయుడు నిర్మించిన మరుటోడు చిత్రంతో హీరోగా మారారు కైకాల. నా పేరే భగవాన్, ముగ్గురు మూర్ఖులు, ముగ్గురు మొనగాళ్లు, కాలాంతకులు, గమ్మత్తు గూడాచారులు, తూర్పు పడమర, సావాసగాళ్లు లాంటి చిత్రాలలో హీరోతో సమాంతరమైన పాత్రలు పోషించారు సత్యనారాయణ. చాణక్య చంద్రగుప్తలో రాక్షస మంత్రిగా నభుతో నభవిష్యత్ అన్నట్లుగా నటించారు. నా పిలిపే ప్రభంజనంలో ముఖ్యమంత్రి పాత్రతో విస్మయపరిచారు. ఒకటా రెండా వందలాది చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ల చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాలలో కూడా కైకాల సత్యనారాయణ నటించారు. కైకాల సత్యనారాయణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. ఇక సత్యనారాయణ చివరిగా మహర్షి సినిమాలో కనిపించారు. తాను నటించిన ప్రతి పాత్రను తన సొంత బిడ్డలాగే భావించి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఘనత కేవలం కైకాలకు మాత్రమే దక్కింది. ప్రస్తుతం సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.